తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత ఉన్నతంగా దూసుకెళ్తారో ఎవరికీ కొత్తగా చెప్పినక్కర్లేదు తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు ఫుల్ జోష్ లో ఉన్నారు మరోవైపు ప్రత్యర్థులు షాక్ లో ఉన్నారు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా ఒక్క నిర్ణయంతో ఇటు ప్రజల మన్నన పొందడంతో పాటు అటు ప్రత్యర్థులకి కూడా చెక్ పెట్టేశారు కేసీఆర్ రాజకీయ విశ్లేషకులు సైతం ఇది కదా కేసీఆర్ మార్క్ రాజకీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల మొదటిలోనే షెడ్యూల్ విడుదల కాబోతోంది ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీ పథకాలకి చెక్ పెట్టడం కోసం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో అనూహ్య నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తోంది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారు అయితే వీరికి చెక్ పెట్టి వరుసగా మూడవసారి గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఆయన కొత్త నిర్ణయాల విషయమై కసరత్తులు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పై ఆరు వందల నుంచి ఏడు వందల వరకు సబ్సిడీ ఇవ్వబోయేటట్లుగా నిర్ణయం తీసుకోనున్నారు ప్రతి ఏడాది ఆరు నుంచి ఎనిమిది సిలిండర్లకి ఈ సబ్సిడీ అందేలా చూడాలన్నారు అయితే ఈ సబ్సిడీ పేద కుటుంబాలకి మాత్రమే అందేలా చేయనున్నారు అలాగే ఇప్పుడున్న పెన్షన్ ని కూడా మూడు వేల నూట ఒక్క పదహారు రూపాయలకి పెంచనున్నారు ఇక అలాగే ఉద్యోగులకి కూడా పెండింగ్ లో ఉన్న లో ఒకటి విడుదల చేస్తూ నియామకాలకి ఆమోదం తెలుపనున్నారు అనాథ పిల్లల కోసం కొత్త పథకాలు ఉద్యోగుల కోసం హెల్త్ స్కీంలు ఇంటి స్థలాలు వంటి అంశాలపై కూడా స్కీం గురించి చర్చించనున్నారు ప్రతిపక్షాలకు అస్సలు అవకాశం లేకుండా ఈ పథకాలను రూపొందించనున్నారు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత ఉన్నతంగా దూసుకెళ్తారో ఎవరికీ కొత్తగా చెప్పినక్కర్లేదు తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు ఫుల్ జోష్ లో ఉన్నారు మరోవైపు ప్రత్యర్థులు షాక్ లో ఉన్నారు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా ఒక్క నిర్ణయంతో ఇటు ప్రజల మన్నన పొందడంతో పాటు అటు ప్రత్యర్థులకి కూడా చెక్ పెట్టేశారు కేసీఆర్ రాజకీయ విశ్లేషకులు సైతం ఇది కదా కేసీఆర్ మార్క్ రాజకీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల మొదటిలోనే షెడ్యూల్ విడుదల కాబోతోంది ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీ పథకాలకి చెక్ పెట్టడం కోసం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో అనూహ్య నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తోంది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారు అయితే వీరికి చెక్ పెట్టి వరుసగా మూడవసారి గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఆయన కొత్త నిర్ణయాల విషయమై కసరత్తులు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పై ఆరు వందల నుంచి ఏడు వందల వరకు సబ్సిడీ ఇవ్వబోయేటట్లుగా నిర్ణయం తీసుకోనున్నారు ప్రతి ఏడాది ఆరు నుంచి ఎనిమిది సిలిండర్లకి ఈ సబ్సిడీ అందేలా చూడాలన్నారు అయితే ఈ సబ్సిడీ పేద కుటుంబాలకి మాత్రమే అందేలా చేయనున్నారు అలాగే ఇప్పుడున్న పెన్షన్ రూపాయలకి పెంచనున్నారు ఇక అలాగే ఉద్యోగులకి కూడా పెండింగ్ లో ఉన్న డిఏలో ఒకటి విడుదల చేస్తూ నియామకాలకి ఆమోదం తెలుపనున్నారు అనాథ పిల్లల కోసం కొత్త పథకాలు ఉద్యోగుల కోసం హెల్త్ స్కీమ్లు ఇంటి స్థలాలు వంటి అంశాలపై కూడా స్కీంల గురించి చర్చించనున్నారు ప్రతిపక్షాలకు అస్సలు అవకాశం లేకుండా ఈ పథకాలను రూపొందించనున్నారు